రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. తాజకృష్ణలో రాష్ట్ర అధికారులతో సమావేశమయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఉపయోగించే ఈవీఎంలు వీవీప్యాట్ల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించారు. 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎలా డీల్ చేయాలనే విషయంపై అర్ధరాత్రి వరకు సమాలోచనలు జరిపారు. రాష్ట్రంలో పోలింగ్ ఏర్పాట్లపై నజర్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక ప్రధానంగా నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో పోలింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర అధికారులతో మాట్లాడారు సీఈసీ ఉన్నతాధికారులు. ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అర్ధరాత్రి వరకు సమాలోచనలు జరిపారు. నిజామాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల బృందం నిన్న హైదరాబాద్ చేరుకుంది. ఉమేష్ సిన్హా రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండగా ఈవీఎంల ఇన్ఛార్జ్ కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుధీర్ జైన్తో పాటు మరికొందరు నిపుణులు రాష్ట్ర ఎన్నికల అధికారులతో మాట్లాడారు. ఈ నెల 11న రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. దీంతో నిజామాబాద్లో ఈవీఎంలు సరిపోతాయా లేదా అన్న విషయంపై నివేదిక రూపొందించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇవాళ చెన్నైలో జరిగే కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో ఈ రిపోర్టుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ పోలింగ్కు సంబంధించి ఎక్కువ మంది ఇంజనీర్లను కేటాయించాలని సీఈసీని కోరారు ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా ఉమేష్ సిన్హాతో భేటీ అయ్యారు. నిజామాబాద్ స్థానంలో ఎక్కువ సంఖ్యలో ఈవీఎంలు వాడాల్సి రావడంతో వీవీప్యాట్లో తమ ఓటు ఎవరికి పడిందన్న విషయాన్ని గుర్తించేందుకు 7 సెకండ్లకు బదులు 30 సెకండ్ల పాటు కనిపించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈవీఎం బటన్ నొక్కిన తర్వాత వీవీప్యాట్లో స్లిప్ చూడడానికి కేవలం 7 సెకండ్లు అవకాశం ఉంటుంది. దీన్ని ఏదైనా పెంచే అవకాశం ఉంటే మంచిది. సమయం పెంచడానికి వీలు పడదన్నారు. 12 ఉంటాయి కనుక వాటికి నంబరింగ్ చేయమన్నాం. 1 నుండి 12 సీరియల్ నంబర్స్ చేస్తూ అడ్డు కట్టినటువంటి స్క్రీన్కు కూడా సీరియల్ నంబర్స్ పెట్టి వీటన్నిటిని కూడా బయట పెద్ద పోస్టర్ రూపకంగా మనం ఏ బూతుకు వేయాలనుకుంటే ఏ బాక్స్లో ఎవరికి వేయాలనుకుంటే వారిది ఎక్కడుంది ఏ సీరియల్ నంబర్లో ఉంటుంది అనేది చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీడియో కూడా వాళ్ళు ఇస్తామన్నారు, పబ్లిసిటీ చేస్తామన్నారు. మొత్తంగా రాష్ట్రమంతా పోలింగ్ ఒకెత్తైతే నిజామాబాద్లో మాత్రం పోలింగ్ నిర్వహణ ఎన్నికల అధికారులకు సవాలుగా మారింది. కేంద్ర ఎన్నికల అధికారులతో జరిగిన సమావేశంలో రజత్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, హైదరాబాద్ కలెక్టర్ మాణిక్ రాజ్, సిపి అంజన్ కుమార్ పాల్గొన్నారు.